చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్లాగ్స్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇన్ని రోజులు వీడియో తీయకపోవడానికి కారణం ఏంటో కూడా ఇంకో వీడియో తీసి చెప్తాను గ్యారెంటీగా. ఇప్పుడైతే నేనైతే మా అమ్మ వాళ్ళ ఊరికి అయితే వచ్చినానండి సెలవులకు అనేసి. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వదిలినారు కదా, పిల్లలతో పాటు నాకు కూడా ఎండాకాలం సెలవులు అయితే వచ్చేసినాయి. అందుకనే వచ్చేసాం, కొద్ది రోజులు ఉండిపోదాం అనేసి వచ్చినామండి. విక్కి చెప్పు మా విక్కి అండి. మా అమ్మ అయితే ఏదో వంట అయితే స్టార్ట్ చేస్తుంది. ఏం చేస్తున్నామా? ఎగ్ కర్రీ మాడిపోతుంది. కర్రీ చేస్తున్నావా? ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసింది. ఆయిల్ లోకి కొద్దిగా పచ్చికరేపాకు, కొద్దిగా జీలకర్ర ఆవాలు, కొద్దిగా ఉల్లిగడ్డలు అండి. కడిగేస్తున్నావా? కట్ చేసి కూడా కడిగేస్తావా? అట్లా నీట్నెస్ ఎక్కువ నువ్వు. నీట్నెస్ ఎక్కువ మా అమ్మ. ఒక కడిగిందే కడుగుతూనే ఉంటది, చేసిందే చేస్తుంటది కదా విక్కి. ఆకలి ఆకలి వస్తుంది కదా, వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. మా అన్ని నీట్ గా చెయ్యి, బాగా టేస్ట్ గా ఉండే మాదిరిగా. ఆనియన్స్ అయితే ఈ విధంగా బాగా వేయించుకోవాలండి. చెప్పమ్మా. నీవే చెప్పమ్మా, నీకు చెప్పేసి మాటలు రావా? అవేం ఒడియాలా? ఏం చెక్ నూనెలో బాగా ఎర్రగా అయ్యేదాకా చూసుకోవాలి కదా. ఇప్పుడు ఏం వేస్తున్నావు? కారం వేసేసిందండి కొద్దిగా. చిటికెడు పసుపు, నెక్స్ట్ సాల్ట్, ఉప్పు, ఫైవ్ ఎగ్స్ అయితే తీసుకెళ్ళి. అంతేనమ్మా? అంతే. ధనియాల పొడి వేసినావు కొద్దిగా, వద్దా? ఇంకా ఎగ్స్ పలగొట్టి వేసేదేనా? అట్లా సింపుల్ గా అయిపోతుందా, జల్దీ అయిపోతుంది? ఎగ్స్ అయితే వేసేస్తుందండి ఈ విధంగా. నేను నేనే తీసుకుంటాలే, నిన్నేం తీయలే. ఐదు ఎగ్స్ కదా, బాగా మిక్స్ చేసుకోవాలి కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఎక్కువైనట్లుంది దీంట్లోకి. చపాతీనా రొట్టెనా ఏదైనా బాగుంటదా? చెట్లకే బాగా వస్తాయి కదా, చెట్లకే వేస్తే పగిలిపోయినాయి కదా. చెట్టు కేసే బాగా వస్తాయిలే. రెడీ అయిపోయిందే ఇంకా. నూనె ఎక్కువ తీసుకోలే కదా, మామూలు కళాయి అయితే ఎక్కువ పడుతుంది కదా నూనె. ఇది లైట్
रेडी अयिपोयिंदी विधंगा अयिते मनकि एग् फ्राई रेडी अयिपोयिंदी फोटोल ना पे सर सर नड़पैना इंटर नील लागेना अयो नवे चुप्तना सूपर तिना सूपर దీన్ని ఎగ్ ఫ్రై వచ్చేసి మనం రొట్టి తో కాని చపాతి తో కాని టేస్ట్ చేయొచ్చు సూపర్ గా ఉంటుందండి ఈ విధంగా తిని విజి తిని చెప్పు గుడ్ లెంత్ కట్లేడుస్తున్నా బాందా సూపరా మా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మాకు కూడా నెక్స్ట్ వీడియో తో మీ ముందు ఉంటా బై బై చెప్పు విక్కీ బై।